నిజామాబాద్ నియోజకవర్గాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు మాజీ ఎంపీ కవిత. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటానని, బంగారు తెలంగాణ కోసం కలిసి పనిచేద్దామని అన్నారు కవిత. కిషోర్ కుటుంబానికి టీఆర్ఎస్ పార్టీ మొత్తం నిరంతరం అండగా ఉంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ ప్రజలకు, నిజామాబాద్ ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మరీ ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు రాజకీయాలలో ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు అనేటటువంటి ఉంటాయి, ఒడుదొడుకులు అనేటటువంటివి ఉంటాయి. కానీ టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా పదవుల కంటే ఎక్కువగా తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పనిచేసినటువంటి పార్టీ. మనము కూడా వ్యక్తులుగా తెలంగాణ ఉద్యమంలో అయినా ఇంకెప్పుడైనా పదవులు ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేసేటటువంటి వ్యక్తులం. ఈ నేను నాది నిజామాబాదే, నేను నిజామాబాద్లోనే ఉంటాను, నిజామాబాద్ వదిలిపెట్టి పోయేది లేదు. తెలంగాణ కోసమైనా, నిజామాబాద్ కోసమైనా, ఇక్కడ ఉండేటటువంటి కార్యకర్తల కోసమైనా, ప్రజల కోసమైనా పదవులు ఉన్నా లేకున్నా తప్పకుండా పనిచేస్తాం. మొన్న జరిగినటువంటి ఎన్నికలలో ప్రజలు టీఆర్ఎస్ పార్టీని కాదని, మరి దేశంలో అధికారంలోకి వస్తుందేమో అనేటువంటి ఒక ఆశతోని భారతీయ జనతా పార్టీకి పట్ల మొగ్గు చూపించినట్టుగా కనబడతా ఉన్నది. మరి మొన్నటి ఎన్నికల సందర్భంలో భారతీయ జనతా పార్టీ పైన అనేకమైనటువంటి ఆశలు ప్రజలు పెట్టుకున్నట్టుగా కనపడుతున్నది. నిజామాబాద్లో ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి ఆకాంక్షలను మరి ఇప్పుడు కొత్తగా ఎన్నికైనటువంటి అభ్యర్థి వారి పార్టీ తప్పకుండా నెరవేర్చాలని చెప్పి, నెరవేరుస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. మరొక మారు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేసి చెప్పేది, పార్టీలో ఉన్నా పదవులు ఉన్నా లేకున్నా టీఆర్ఎస్ పార్టీ బాగుండడం కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పనిచేసేటటువంటి వ్యక్తిని నేను. కాబట్టి ఎప్పుడైనా మీతో ఉంటాం, ధైర్యం కోల్పోవద్దు. ఓటమిలో ఉందాగా ఉండడం అనేటటువంటిది తెలంగాణ ఉద్యమం మనకు నేర్పించింది. ఉందాగా ఉందాం, బంగారు తెలంగాణ కోసం అందరం కూడా కలిసి పనిచేద్దాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.